Hello everyone, andariki namaskaram. Welcome back to my channel Prashne Vlog. So ee roju aithe simple ga dry fruits powder chesi chupinchabothunanu. Mundu aithe stove pain oka pan place chesukoni dantlo oka tablespoon jeedipappu, oka tablespoon walnuts, oka tablespoon pista pappu, oka tablespoon black leda yellow raisins kismis lu, dates oka rendu teeskuntunnanu, nenu takku vesukuntunnanu. Alage oka tablespoon badam pappu, oka tablespoon sunflower seeds, oka tablespoon watermelon seeds, pochakaya ginjalu, oka tablespoon gummidikaya ginjalu, alage oka tablespoon varaku hazel నట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే అంజీరు, ఫిగ్స్, డ్రైవీ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా మనం 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బాగా రోస్ట్ చేసుకుంటేనే దాన్ని ఒక వీక్ వరకు, అంటే 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెడీగా ఇన్స్టెంట్గా పెట్టుకున్నట్లయితే చిన్నపిల్లలకి లేదంటే మనం కూడా యూస్ చేసుకోవచ్చు, పాల్లో కలుపుకోవచ్చు, లేదంటే ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు స్వీట్స్లో. దీన్ని చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా, ఎటువంటి గ్రాన్యూల్స్ లా కాకుండా ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసేసుకోండి. చూసారు కదా, పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ లేదంటే దాల్చిన చెక్క పొడి కూడా హెల్త్కి చాలా మంచిది. డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, మీరు కూడా సింపుల్ రెసిపీని ట్రై చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.